അമ്മാ, ധ്യാനയോഗം ఎప్పుడు వచ్చిందంటేనమ్మా, జ్ఞానయోగం తెలియబడ్డంది. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని తెలియబడ్డంది. అప్పుడే ధ్యానయోగంతో ఉన్నానని తెలిసింది. అప్పుడే స్వామి శివానందం చూసి బస్కి వేసుకుని ఆయన కూర్చున్నట్టు కూర్చున్నాను. అప్పుడే వచ్చేసింది ఖాళీ, అంతా భగవంతుడు కానీ. ఇంకా నాకు కొత్తగా ఏమీ రాలేదు. ధ్యానయోగం ఆనాడే ఉందంటే భగవంతుడు అలా పుట్టించాడు సుకృత జన్మ. ధ్యానం ఆనాడే అలవాటైంది, జ్ఞానం ఆనాడే అలవాటైంది, భక్తి ఆనాడే అలవాటైందంటే భగవంతుడు సుకృత జన్మని ఇలా పంపాడు అందరి కోసం. అంతటా నిండి ఉన్న పరమాత్మని ఈ దేహం ద్వారా పంపించి జ్ఞానం, ధ్యానం, సంసార యోగం, స్త్రీ ఎలా ఉండాలి, అన్నీ కూడా మలిచి పంపి చేయించినాడు. నేను నిమిత్త మాత్రమే, నాకు ఏమీ తెలియదమ్మా. అందరం ఆ దైవ స్వరూపమే. నాకు తెలుసు అని అనుకుంటున్నారేమో, నాకు ఏమీ తెలియదు. ఆ భగవంతుడు ఎలా నడిపించి అలా నడుపుతున్నాను. ఏం చేయమంటే అలా చేస్తున్నాను, ఏం మాట్లాడమంటే అలా మాట్లాడుతున్నాను, ఎలా తినమంటే అలా తింటున్నాను. శుద్ధ సత్వంలో శుద్ధంగా నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపం చిన్నప్పుడే తెలిసిందంటే, అంటే సుకృతం వల్లనే ఆ చిన్నప్పుడే మొత్తం అందేసింది. అందువల్లనే జ్ఞానాగ్ని వలన అన్ని దగ్ధం అవుతాయి అన్నది అందరికీ చెప్పగలుగుతున్నాను. ఏమీ లేదు, ఊరుకున్నాను, ఉన్నదాంతో ఉన్నాను, యథార్థంగా ఉన్నాను. నా విశ్వమంతా తానుగానే చూడగల శక్తి జ్ఞానికే ఉంటుంది. జ్ఞానే పరమాత్మ, విశ్వమంతా తానే, ప్రతి ఒక్కరూ తానే, విశ్వమంతా తనమే. ఒకే కుటుంబం, మనం అందరం ఒకే కుటుంబంలో ఉన్నాం. తానుగా మిగిలిపోవాలి, అందరం అదే ఉన్నాం, చక్కగా అఖండాత్మగా ఉన్నాం, వేరువేరుగా లేదు. ఏకత్వంలో భిన్నత్వంగా ఉన్నాం, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నాం, అంతా భగవంతు స్వరూపంగానే ఉన్నాం. అంతేకాని వేరువేరుగా మనం లేము, అందరం అదే ఉన్నాము, ఏకాత్మగా ఉన్నాము, ఏకస్థితితో ఉండాలి. పండుగ అంటే ఏంటి? అందరికీ ఒకేలా ఉండాలి కదా పండుగ అంటే. తాను పరమాత్మగా ఉండటమే పండుగ, ఎల్లవేళ్ళలా ఉండటమే పండుగ. పండుగ అంటే కొత్తగా వచ్చేది కాదు, పోయేది కాదు, ఎల్లవేళ నిత్య నిరంతరం కూడా తాను పరమాత్మనే అన్న భావంతో ఉండటమే పండుగ. సదవకాశాన్ని వదులుకోకండి, జ్ఞానంతో ఉండండి, జీవన్ముక్తులు కండి. నేను బ్రహ్మమును, బ్రహ్మ లక్ష్యం బ్రహ్మంగా మిగిలిపోవటం. నేను బ్రహ్మమును, బ్రహ్మమునే నేను, సర్వము బ్రహ్మమే. బ్రహ్మ జ్ఞానానుభవం అంటే అదే. జ్ఞానం అంటే తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మభావన ద్వారా మనకి తెలియబడుతుంది. బ్రహ్మజ్ఞానము సాధకుల లక్షణాలు ఎలా ఉండాలి? సాధకుల లక్షణాలు ఎలా ఉండాలంటే కార్యదీక్ష, పట్టుదల, అనేక జన్మల నుంచి ఉన్నది నశించిపోవాలి కాబట్టి కార్యదీక్షతో ఉండాలి. నీ పరమాత్మ కదా, నీ కార్యం, నీ పనేంటి? జన్మరహితం. నీవు బ్రహ్మవు కదా అనే దీక్షతో ఉండాలి. పరమాత్మ ఎందు శరణాగతితో ప్రయాణం చేసినప్పుడే కదా నీ లక్ష్యం నెరవేరుతుంది. నమ్రతతో నీవు, నీవు పరమాత్మ కదా, బ్రహ్మగుణ సంపన్నురాలు నీవే. నీ స్థితి ఏంటి? నీ దేహం డ్యూటీ చెయ్యి, పరమాత్మగా మిగిలిపో, ఆడంబరం లేకుండా ఉండు. ఉన్న సత్యవస్తువు లేని ప్రపంచంలో ఈ తలుపు బెళుకులు అన్నీ ఉన్నాయి. నీతో నువ్వు బ్రహ్మానందంతో ఉండు. అవసరానికి మించిన ఆడంబరాలకు పోవద్దు. దేహానికి ఏమవసరం అయ్యే చేసుకుని బ్రహ్మంగా మిగిలిపో. శరీరం వాక్కుతో ఎవరిని బాధ పెట్టద్దు. శారీరక మానసిక కర్మలన్నీ జన్మలు తెస్తాయి కదా. నీవు పరమాత్మ కదా, బ్రహ్మాను కదా, బ్రహ్మ లక్షణంతో ఉండి అంటే నిష్కామ కర్మ చెయ్యి. లక్షణాలతో ఉండాలి అంటే నిష్కామ కర్మ చేస్తేనే అంతా బ్రహ్మార్పణంగానే బ్రతకాలి. సమర్థత శ్రద్ధతోటి ఉండమ్మా. పరమాత్మ భక్తి శ్రద్ధ అనన్య విశ్వాసంతో ఉన్నప్పుడే
సాధన చేయగల సమర్థతా శక్తి ఉంటుంది, వస్తుంది. సమర్థ భావంతో ఉండు, ఉన్నది పరమాత్మే కదా, లేని వస్తువు లేనే లేదు, సర్వత్రా నిండి ఉన్న చైతన్యమే నేను అనే సమత్వ బుద్ధితోటిండి, సమత్వానుభవంతో ఉండు, యుక్తి భక్తి శక్తితో ఉండు, నేను బ్రహ్మాన్ని అన్న భావంతో యుక్తిగా నీ మనసును అంతర్ముఖం చెయ్యమ్మా. చక్కగా ఆనందంతో ఉండు, నీవు నీవై ఉన్నావని గ్రహించుకో. హం బ్రహ్మాస్మి తత్వమ సైమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అర్థాలేంటి? తానే అంతరా నిండి ఉన్నవాడు, అంత తానే అన్న అర్థంతో ఉంటాయి మహావాక్యాలు. పరమాత్మను క్షణం వేరు లేకుండా అనన్యంగా మనం ఉండిపోటమే. నీ భక్తి అంటే ఏంటి? బ్రహ్మంగా ఉండటాన్ని భక్తి అంటారు, శ్రద్ధ అంటారు, ప్రేమగా ఉండటం. మమకారం లేకుండా ఉండు, నీవు నిశ్చింతగా ఉండు. దేహం నిజం కాదు, దేహంలో ఉన్న పరమాత్మే నిజం. నేను బ్రహ్మమును అని శక్తితో యుక్తిగా జ్ఞానంతోటి ప్రపంచ సంసారాన్ని భావం లేకుండా చక్క పెట్టుకో. లాభ నష్టాలు వేరే చేసుకోకూడదు. ఎంతసేపు లాభ నష్టం లాభ నష్టం అనేక జన్మల నుంచి వేరే చేసుకున్నావు, ఇప్పటికైనా సాధించి మాయతో ఉండకమ్మా. లాభ నష్టం రెండు మన మనస్సు భావాలే. నేను పరమాత్మని, నీవు పరమాత్ము, నీతో నువ్వు ఉండు, అవి రెండు సూర్యప్రకాశానికి మబ్బులు తొలగిపోయినట్లు తొలగిపోతాయి. రెండు కూడా మనస్సు లక్షణాలు, అంత మిథ్య. బ్రహ్మం భావంతో ఉండాలి అంటే దేహబంధాలు అన్నీ మార్పులు చెందేవే కాబట్టి, నశించిపోయేవే కాబట్టి అనంతమైన పరబ్రహ్మే నీవని భావించు, అనుభవించు. పరమాత్మే నిన్ను మూడు కాలాల్లో మూడు అవస్థల్లో జన్మ మరణ దుఃఖ ప్రవాహం నుండి రక్షించు. బ్రహ్మం మూడుతో ఉండు అని మనం తెలుసుకున్నాం. బ్రహ్మముడితో ఉండు అంటే ఏంటంటే, దేహం నేనుతో తిరిగే నీ మనస్సుని బ్రహ్మంతో ముడివేసి బ్రహ్మంనే నేను స్మరించు, విచారించు, చెయ్యి, ధ్యానించు, బ్రహ్మంగా మిగిలిపోవాలి. ఇక ముడి లేదు, గ్రంథులన్నీ విడిపోయాయి హృదయ గ్రంథులతో. ఎంతసేపు హృదయ గృహంలో పరమాత్మ అంతరా నిండిన పరమాత్మతో అలా ఉండిపోతాం మనం. ఉన్నది పరబ్రహ్మ చైతన్యం అని తెలియబడింది. ఎంతసేపు మానసిక బాధను తప్పించుకోవాలి. బ్రహ్మే నీవు కదా, బ్రహ్మాధారంతో జీవించినప్పుడు శారీరక మానసిక బాధలన్నీ దేహానికే కదా వచ్చిన. ప్రారంభం దేహభావనకే, దేహభావంతో ఉన్నప్పుడే ప్రారంభం వచ్చింది, ఆగామం వచ్చింది, సంచితం వచ్చింది అని తెలుసుకుంటాం. అసలు మూడు కూడా లేవు, జ్ఞానాగ్నితో దగ్ధం అయిపోతాయమ్మా. బ్రహ్మభావంతో ఉంటే అన్నీ లయం అయిపోతాయి. అందంగా మాట్లాడచ్చు కదా, అంతరంగంగా సద్గుణ సంపత్తితో నువ్వు ఉన్నావనుకో, సచ్చితానంద స్థితిలో నీవు ఉన్నావనుకో, అప్పుడు అందంగా మాట్లాడటం నీకు తెలియబడుతుంది. అంతరా నిండిన పరమాత్మతోటే నువ్వు మాట్లాడగలవు. కల్పకోరితనంతో ఉండు, చక్కగా ఉండగలవు. బ్రహ్మాధారంతో కూడిన జ్ఞానయుక్తి చేత అంతరంగంగా నీవు తాను అంతరంగంగా ఉన్నవాడు, అంతరా ఉన్నవాడు, తానే అంత అనేది తెలియబడుతుంది. ప్రపంచంలో తాదాత్మ్యం చెందకుండా అందరితో ఆనందంగా ఉండగలము, జీవించగలము, ఉంటున్నాను, ఉండగలను. ఆలోచించుట తెలివిగా మసులుకోవచ్చు కదా, ఆలోచించావు కదా నేను పరమాత్మని, తెలివిగా మసులుకో. మాయ బలీయమైందని తెలిసింది కదా, నిన్ను క్షణంలో దేహభావంతో పడేస్తానని తెలిసింది కదా. జ్ఞాని ఎలా ఉంటాడు? ఎరుపుతూ ఉంటాడు అంతరికంగా బాహ్యంగా. బాహ్యంగా మామూలుగా మసుకో, బ్రహ్మత్వంతో నీ లోపల ఉండు, అంతటా బ్రహ్మత్వంతో
నీ గుర్తింపుతో నువ్వు ఉండు, నిర్భయత్వంతో ఉండు. బ్రహ్మే అఖండమని తెలియబడుతుంది కదా, బ్రహ్మేశ్వరుడు, భయం అనేది లేదు. మనస్కేనమ్మా ఇవన్నీని, ఈ భయాలు భ్రమలు ఇవన్నీ మనసు లక్షణాలు. దేహం నేను అనుకోవటం ఇవన్నీ మనసు లక్షణాలమ్మా. నీవు నాశ్రహితుడు కదా, చావు పుట్టుకు లేనివాడు కదా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా నీవు బ్రహ్మానమే కదా అన్న ధీరత్వంతో నీతో నువ్వు ఉండిపో. నీకు ఇంకా జన్మ మరణం లేదే అమ్మా. కృషితో ఉండు, మంచి భావనతో ఉండు, నిర్విరామ కృషి చెయ్యి, అంతఃకరణ శుద్ధి చేసుకో, బ్రహ్మానుభవం పొందగలవు. మిథ్య అని తెలియబడ్డది కదా, ఈ ప్రపంచం అంతా ఎండమావం లాంటిదని తెలియబడ్డది కదా, నామరూప గుణాత్మకమైందని తెలియబడ్డది కదా, ఇంకా నశించిపోయేదే కదా అని తెలియబడ్డది. ఇంకెందుకు తెలుసుకున్నాక ఇంకా దాంతో రమించి కన్నా నీవు యథార్థం అని తెలియబడ్డాక యథార్థంతో ఉండు. పరమాత్మాధారంతో సర్వ జగత్తు నడుస్తుందని తెలియబడ్డది కదా, బ్రహ్మం సత్యం జగత్ మిథ్య అన్నది ఉన్నది బ్రహ్మ అని తెలియబడ్డది కదా, సర్వం బ్రహ్మమయమని తెలియబడ్డది కదా, అణువణువు బ్రహ్మం, బ్రహ్మం అంతా బ్రహ్మాండమంతా బ్రహ్మమే, పంచభూతాలు సర్వజీవులు పంచభూతాలు సర్వజీవులు సర్వదేవుళ్ళు దేవతలు గ్రహాలు మొదలైన అంతా బ్రహ్మే కదా, నీ సృష్టి అంతా బ్రహ్మే కదమ్మా. కీర్తి అపకీర్తి కూడా అన్న భావం లేకుండా ఉండు, అవన్నీ మనసు సంబంధించినవి. బ్రహ్మ లక్షణాలతో నీవు బ్రహ్మకీర్తితో ఉండు, నీవు పరమాత్మవు, అండపిండ బ్రహ్మాండవంతరం నిండి ఉన్న చైతన్యానువి, నీవు అఖండ అనంతాత్మవు, సచ్చిత్ ఆనంద స్వరూపాను నీవని తెలియబడుతుంది కాబట్టి నీవు ఈ యొక్క భావంతో మిగిలిపో. ఆలోచన అనేది మానలేం కాబట్టి ఈ ఆలోచనతో నీవుండు, ఈ ఆలోచనతో నీవుండు. బ్రహ్మసాధన లక్షణాలతో కలిగి ఉండు, నేను బ్రహ్మమును అన్న స్మరణతో ఉండు, దేహం నేను కాదు సర్వానికి ఆధారమైన బ్రహ్మమే అన్న తత్వ విచారంతో ఉండు, నిత్య నిరంతరము బ్రహ్మధ్యాసతో ఉండు, బ్రహ్మం నేననే ధ్యానం చేయి, నేను పరమాత్మగా హాయిగా మనోమౌనంతో మూలంలో మూలంగా ఉండు, మనసు లేకుండా ఉండు, పరోపకార బుద్ధితో ఉండు, పరమాత్మ భావంతో బ్రహ్మం బ్రహ్మార్పణంగా ఉండు, సత్కర్మంతో ఉండు, బ్రహ్మ ధ్యాసతో ఉండు. స్వరము తానే కాబట్టి అన్న భావంతో ఉండు, తన స్వరూపాలే అందరూని అనే భావంతో ఉండు. అవకాశం ఉన్నంత మేరకు బ్రహ్మంతో అందరూ బ్రహ్మాలే, బ్రహ్మంతో ఉంటున్నాను అన్న భావంతో ఉండు. పరమాత్మ ఎందు విశ్వాసంతో హాయిగా బ్రతుకు, నీవు బ్రహ్మాను కదా, అనన్య శరణాగతితో ఉండు, నీతో నీవుండు, నీ లోపల హాయి బయట హాయి అంతా నీవు బ్రహ్మానమే కదా, పరమాత్మ ఖాళీలోంచే ఉంది కదా, సర్వం జరుగుతుంది కదా, ఆయనదే కదా ఇదంతా అని అంతా తన స్వరూపంగా చూస్తూ స్థితప్రజ లక్షణాలతోటి ఉండు. స్థితప్రజనుడు అంటే లోపల బయట అంతటా తానైన పరబ్రహ్మంగా విరాజిల్తాడే వాణ్ణే స్థితప్రజుడు అంటారు. సుఖ దుఃఖాల్లో సమస్థితిలో ఉంటాడు, శ్రద్ధతో ఉంటాడు, తాను పరమాత్మ అనే స్థిరత్వంతో ఉంటాడు, అరిషడ్ వర్గాలని జయించాడు, నేను బ్రహ్మాన్నని బ్రహ్మ సాధనతో ఉంటాడు, కామక్రోధ లోభ మోహమద మత్సర్యాలు వాడికి అంటవమ్మా, అవన్నీ మనసు లక్షణాలని తెలుసు వాడికి, వాటి రాకపోకలను ఊహించరు కూడా, నశించిపోయే కదా అని వదిలేస్తాడు. బ్రహ్మంగా సాక్షిభావంతో వ్యవహారం జరుపుతాడు, అవసరానికి పట్టు లేకుండా నామ మాత్రంగా ఉంటాడు. కర్మ చేస్తా ఉన్నా చేయని వాడిలాగే ఉండగాలి. దేహవాసం లేదు, లోకవాసం లేదు, శాస్త్రవాసం లేదు, అసలు ఏ వాసనలకే తావీయుడు. జ్ఞాని అంటే బ్రహ్మ అని తెలుసుకున్నవాడే కదా, నేను దేహమును అన్న భావన, వీరందరూ నావారు
అన్న భావనలు, ప్రపంచం నిజం అన్న భావనలు, ప్రపంచ విషయాలు ఎందుకు భ్రాంతి మొదలు భావనలు, దేహవాసన, లోకవాసన, వాసనలు ఇవన్నీ కూడా ప్రమాదకరమైంది. ఇవన్నీ జ్ఞానికి తెలిసి విడుదల పొందుతాడు. శాస్త్రాన్ని ప్రమాణంగా తెలుసుకున్నాడు. తానే శాస్త్రం తెలియబడ్డది. నిత్య నైమిత్తిక కర్మలుగా ప్రతి దాన్ని బ్రహ్మత్వంతో ఈముడి ఉంటాడు. అంతఃకరణ శుద్ధి గొప్పదే అని తెలియబడతాడు, తెలియపరుచుకున్నాడు. బ్రహ్మానుభవమే జ్ఞానం. అంటే ఏంటి బ్రహ్మానుభవం? జ్ఞానం గొప్పదని తెలియబడ్డది. పరబ్రహ్మే మన జన్మ అని తెలిసింది. 84 లక్షల జీవరాశిలో మానవ జన్మ చిత్త శివరిది చేసేసుకోవాలి. మనం చివరిది ఇదే ఆఖరిదని చేసేసుకో. బ్రహ్మానుభవం పొందటం మానవ జన్మ హక్కు. అనన్య శరణాగతితో, సద్గురు ఎందు విశ్వాసంతో, బ్రహ్మభావన సాధనతో మన జన్మ లక్ష్యాన్ని నెరవేరుస్తున్నాం. సద్గురువు అంటే, నిజగురువు అంటే ఎవరంటే, మన లోపల ఉన్న గురువే వాడే నిజగురువు. ఎంతసేపు ఆ నిజగురువుతో ఉండాలి. మనలోనే ఉన్నాడు గురువు గారు, పట్టు వదలకుండా, సంవత్సరం లేకుండా ఉండాలి. బ్రహ్మ యొక్క చిశక్తి స్వరూపమే. మాయ అంటే ఏమీ లేదు, బ్రహ్మలో ఉంది. ఇది అనుక్షణం వెన్నంటే ఉంటుంది. నేను అన్న బ్రహ్మభావన సాధన తోటి ఉండాలి. శ్రద్ధ, క్రమశిక్షణ, శరీర మానసిక క్రమశిక్షణతో ఉండాలి. బ్రహ్మం పట్టుతో ఎల్లవేళ్ళ ఉండాలి. సప్తరజస్తమో గుణాలని వేడాలి. సచ్చిత్త ఆనంద స్వరూపాన్ని నేను అనే భావంతో ఉండాలి. సప్తరజస్తమో గుణాలు మాయా లక్షణాలమ్మా. నేను బ్రహ్మాన్ని, దేహాన్ని నేను కాదు అన్న సాధనతో త్రిపుడి నశిస్తుంది. బ్రహ్మం బ్రహ్మంగా మిగులుతుంది. నిత్య శుద్ధబుద్ధ ముక్త స్వరూపాన్ని నేను, నేను నిశ్చలంగా ఉన్నాను, నిత్య స్థితిలో ఉన్నాను. నేను బ్రహ్మాన్ని, నిత్యుణ్ణి, అవినాశిని, శుద్ధుణ్ణి, పరిపూర్ణ అంతఃకరణి, నిత్య నిరంతరము నా స్వరూపంలో లయంగా లయంతో ఉంటున్నాను. ముక్తుణ్ణి నేను, బ్రహ్మాన్ని. ఎంతసేపు కూడా నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉండటం వలన ఎవరికైనా బాధ కలిగిందనుకో, నా బాధలా అనిపించింది. ఎందువలన అంతా నేనే కదా, నేనే అంతా కదా. సర్వం బ్రహ్మమయమైనప్పుడు, అందరూ నేనే అయినప్పుడు ఎవరి బాధ అయినా నాకు నాకే వచ్చినట్టు ఉంటుంది. ఎన్ని రూపాలైనా నేనే, అందరిలో ఉన్నది నేనే, అంతరా ఉన్నది నేనే. జ్ఞాన హృదయం నవనీతంగా ఉండి, అందరూ తానేగా ఉండి, ఎవరికి ఏది వచ్చినా అలా కరిగిపోతూ ఉంటుంది. వెన్నపోసమ్మా, జ్ఞాన హృదయం. చిక్కు సమస్యలు, మంచి పరిస్థితులైనా ఒకేలా ఉండాలి. రెండు దేహానికి సంబంధించినవి. పరమాత్మ నేను కదా అన్న భావంతో, జ్ఞాన యుక్తితో డ్యూటీగా ఉంటాడు. డ్యూటీగా ఉండి నాకేం సంబంధం అని మిగిలిన అన్ని వదిలేస్తాడు. లోభత్వం చూపుకో అనేక కోట్లు జన్మలు వచ్చినాయి, కోట్లాని కోట్లు జన్మలు వచ్చినాయి, అవన్నీ నశించిపోయినాయి. ఈ జన్మ నిజం అనుకుంటున్నావు. తిన్నది మట్టి పాలు, ఇతరులకు పెట్టింది మన పాలు అనే పెద్దల మాటతోటే బ్రహ్మార్పణంగా, బ్రహ్మభావంతో, జ్ఞానంగా, జ్ఞానం విలువ తెలుసుకుని ఉన్నదాంతో చక్కగా ఆనందంగా ఉండిపోవాలి. బ్రహ్మంగా బ్రతుకు. మాయను మాయం చేసేయి, ఇదంతా మాయ. మాయం చేసేయి, నీవు బ్రహ్మంగా బతుకు. జ్ఞానితో ఖాళీగా, ఖాళీగా, ఖాళీలో ఖాళీగా వ్యవహారం చేసేయి. మాయకు లొంగు, మాయనే మాయం చేసేస్తున్నావు. నేను బ్రహ్మంన్న భావం ద్వారా అహంకార మమకారాలు, రాగద్వేషాలు, స్వార్థాలు ఇవన్నీ నీకెందుకే? నీవు దేహానం కాదు కదా, నువ్వు పరమాత్మ కదా. అహంకారం, ఈ నా వాళ్ళు వాళ్ళు కాదు, ఈ మమకారాలు, మనస్భావాలు ఇవన్నీ సర్వము తానే అని అనిపించడం వలన మనలో ఉన్న ప్రతీ నలక కూడా తెలుస్తాను.
తొలగిపోతానంతే. శుద్ధ అంతఃకరణతో కూడిన జ్ఞాని స్వరము తానే ప్రకాశిస్తాడు కదా, చెడ్డ తలంపులు లేకుండా. తత్వ విచారణలో మనలో ఆలోచన లేకుండా మనం ఉండగలుగుతున్నాం. ప్రపంచం అబద్ధం తెలిసింది, పరమాత్మ నిజమని తెలిసింది. ఇంకా మనం ఎలా ఉండగలం నీకు తెలియబట్టింది కదా. నీవు బ్రహ్మాను కదా, సర్వత్ర బ్రహ్మాన్నే స్మరించున్నావు, ధ్యానించున్నావు, అనుభవించున్నావు. అదే నీవు అవుతున్నావు. ఉన్నది అదే తప్ప రెండోది లేదని తెలిసింది. చెడ్డది లేదు, చెడ్డ సంకల్పన లేదు మనకి. హీనస్థితి లేకుండా మనసు లేని స్థితిలో ఉంటున్నావు. నీవు పరమాత్మ అన్న భావంతో సంసారంలో ఉండు, కానీ నీ మనసులోనికి రానుకో. సమాజంలో ఉంటున్నావు కాబట్టి అవసరమైన మేరట ఉండు, అన్నీ బ్రహ్మంగా ఉండు. ఎక్కడున్నా మనసు లేని స్థితిలో బ్రహ్మంగా ఉండు, పరమాత్మ భావంతో ఉండు. నీ మనస్సు, నీ బుద్ధి, ఇంద్రియాలు, దేహం అన్ని చైతన్యమే అని చైతన్యంగా ఉండు. ఎరుకుతో ఉండిపో, అలా ఉండిపో అమ్మా, అలా హాయిగా ఉండిపో. అసలైన సుఖం అంటే అదే అని తెలుసుకున్నావు కాబట్టి స్వరము తానే నమ్ము. ఎవరైనా ఒక్కటే అన్న భావంతో ఉండి ప్రవర్తించు. జ్ఞాని విశ్వం అంతటికి మూలం ఎవరు? బ్రహ్మే అని తెలుసుకున్నాడు, దర్శించున్నాడు. నేనే అంత, అన్ని నా స్వరూపాలే అన్న అనుభవంతో నిత్య నిరంతరం ఉన్నాడు. తనకన్నా రెండో వస్తువు లేదు ఈ జగత్తులో లేదు. తాను బ్రహ్మం, అంతా బ్రహ్మం, స్వరము బ్రహ్మమయమని తెలుసుకున్నాడు. అండపిండ బ్రహ్మాండంతా తానేని నిత్య నిరంతరము బ్రహ్మంలోనే లయమవుతున్నాడు. మనకి పరపీడనం ఎలా వస్తుంది? మనసు లక్షణం అది. జ్ఞానికి ఏమీ అంటదు. జ్ఞాని తాను శుద్ధ సత్వంతో ఉండడు చేత తాను ఎవరికి ఎవరిని బాధించడు, మరి ఇతరుల గుణాలని ఎత్తి చూపడు, ఏమాత్రం తాదాత్మ్యం చెందడు. తానే అంతా కావున ఎటువంటి శారీరక మానసిక సుఖ దుఃఖాల పరిస్థితులు వచ్చినా తాను శుద్ధ తన్మయుడై ఖాళీలో ఖాళీగా ఉంటాడు. దేహ స్పృహ, ప్రపంచ స్పృహ జ్ఞానికి లేదు. దీన్ని విజ్ఞాన యోగం అంటారమ్మా. ఎందువల్లంటే అనుభవిస్తున్నాడు, పరిపూర్ణతత్వంతో ఉన్నాడు, స్వస్వరూపంలో స్వరాజ్యంలో స్వతంత్రంగా ఉన్నాడు, బ్రహ్మంతో ఉన్నాడు. బ్రహ్మజ్ఞాని తాను పరమాత్మనే, సర్వం పరమాత్మే అన్న స్వస్వరూపంతో ఉన్నాడు. లోపల బయట అంతటా పరమాత్మే, తను పరమాత్మ రాజ్యంలో పరమ చైతన్యంగా ఉన్నాడు, స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నాడు. తన ధర్మంతో, న్యాయంతో, నీతితో, సత్యంతో మిగిలిపోతున్నాడు. నేను పరమాత్మని నిత్య నిరంతరము పరమాత్మ భావంతో ఉండటమే బ్రహ్మార్పణంగా సర్వకర్మలో జరుగుతున్నాయి. నిజమైన నీతి, న్యాయం, సత్యం, ప్రపంచ నీతులు, న్యాయాలన్నీ మార్పు చెందేవి. అసలే సత్యం ఏంటంటే నీవు నిత్య నిరంతరము వదలకుండా ఉంటావు. సత్యము అంటే అది. ధర్మము అంటే ఏంటంటే నీవు ధర్మం తప్పకు, బ్రహ్మంలోంచి విడుదల అవ్వకు, బ్రహ్మంతో ఉండిపో, అదే నీ ధర్మం. సత్యం ధర్మం. న్యాయం అంటే ఏంటి? ఆ యొక్క మానవ జన్మ ఉత్కృష్టత తెలుసుకుని బ్రహ్మంగా ఉండిపోవటమే న్యాయంగా ఉంటుంది. నీతి అంటే ఏంటి? నీవు పరమాత్మ తల్లి గర్భంలో ఒట్టి వేసుకున్నావు అంట, నేను బ్రహ్మంగా మిగిలిపోతాను. ఆ న్యాయం చెయ్యి, ఆ నీతితో నువ్వు ఉండు, ఆ ధర్మంతో నువ్వు ఉండు, ఆ సత్యమార్గంగా ప్రవర్తించు. ఉన్నది యథార్థం తెలుసుకో. తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. తెలుసుకున్నాను కాబట్టి దానితో ఉండిపోతున్నాను, అనుభవిస్తున్నాను. తన ధర్మం, నా ధర్మం ఏంటమ్మా? సత్యంతో ఉండటమే. నేను పరమాత్మని తెలియబడ్డంది సద్గుణాలతోటే ఉంటున్నాను. ప్రపంచంలో వ్యక్తులందరూ అతి తెలివితేటలతో ఉంటున్నారు, అది దేహభావంతో ఉంటున్నారు. తాము పాపం సంసారంలో ఉన్నాము. సంపద నిజం, సంసారం నిజం. మేమే చేస్తున్నాము, మేమే చేయగలం, మాకన్నా గొప్ప వాళ్ళు లేరు అనుకుంటున్నారు పాపం.
పాపం తెలియకమ్మా, వాళ్ళు బ్రహ్మే కదా. నీకు తెలియకముందు నీవు ఇలాగే ఉన్నావు కదా. అందువల్ల నీవు ఎవరిని ఏమి అనకు. ఈ ప్రపంచం బంధాలు సంపదలు అన్నీ ఉళ్ళక్కే అని వారికి తెలియలేదు కదా. నీకు ఇప్పుడు తెలిసింది కదా. తెలిసాక నీవు తెలివిగా ఉండు, సత్వగుణంతో ఉండు, సత్యనిష్ఠతో ఉండు, బ్రహ్మ లక్షణంతో ఉండు. లోపల బయట చిన్న నలక కూడా లేకుండా ఉండు. ఏరి పారై బ్రహ్మభావంతో బ్రహ్మార్పణంగా అవకాశం ఉన్నంత మేరకు సత్కర్మగా ఉండు. ప్రపంచ భావం నీకెందుకే, దేహభావం నీకెందుకే, మనసు భావం నీకెందుకే. వీడు సత్యమే, పరమాత్మయే సత్యము. మారే ప్రపంచం అసత్యం అన్న ఇది తెలిసాక, తత్వ విచారణతో మనం ఉన్నాక మనకు భయం ఏంటి? పరమాత్మే సర్వానికి ఆధారభూతుడని, నడిపిస్తున్నాడని వివేకంతో ఉన్నాం కదా. బ్రహ్మం తప్ప అన్నీ నశించిపోయేదే అని వైరాగ్యం తెలిసింది కదా. నేను బ్రహ్మను అన్న సాధనతో ఉన్నాను కదా. సర్వం బ్రహ్మం అని తెలిసింది కదా. నామరూప గుణాత్మకమైన మనస్సు, దేహం, ప్రపంచం లేవని తెలిసింది. ఉన్నది నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ పరబ్రహ్మ చైతన్యం అని తెలిసింది కదా. కుళ్ళు కుశుద్ధం నీకెందుకే, పరప్రాణిని హింసింపకు. పరప్రాణి అంటే నేనే అంతా అని తెలియక ముందు పరప్రాణి అనుకున్నాను. ఇప్పుడు నేనే అంతా అని తెలిసాక, అందరూ నేనే అని తెలిసాక, ఎవరైనా ఒక్కటి అని తెలిసాక, ఊరికేదో ఎవరు ఎలా మాట్లాడితే అలా మాట్లాడతాం తప్పించి లోపల మనసుకు వెళ్ళదు. పైపైగానే ఉంటున్నాం దేహంతో. జ్ఞాని శుద్ధ సత్వంతో బ్రహ్మ మనసుతో ఉంటాడు. సర్వజీవుల్ని తన స్వరూపంగా చూస్తాడు. తన సన్నిధిలోనే అన్ని జీవులు చైతన్యంగా ఆలనా పాలన చూస్తున్నాడు. అంటే బ్రహ్మంగా మిగిలిపోతున్నాడు. కుళ్ళుకు సిద్ధాలు, హింసలు, జన్మచక్రంలో పట్టడం ఏమీ ఉండదు జ్ఞానికి. ఎంతసేపు బ్రహ్మం పనితోటే ఉంటాడు. తేను పూసిన మాటలతోటి, ప్రపంచంలో మాయ మాటలతోటి ఉండడు. అంతఃకరణంత శుద్ధితో ఉంటుంది. హాయిగా సత్వగుణంతో ఉంటాడు. సత్వగుణంలో శుద్ధతత్వంతో ఉంటాడు. పరమాత్మ భావన మనకు తెలియబడుతుంది. సుకృతం మనదంతా సుకృతం. సుకృతం ఉంది, ప్రయత్నం ఉంది, శ్రద్ధ ఉంది. బ్రహ్మజ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం. అవసరమైనప్పుడు అన్ని పనులు బ్రహ్మంగా చేస్తున్నాం. అన్నిటిలో ఉంటున్నాం. బ్రహ్మంగా మనసును కదలిక లేకుండా ఉంటున్నాం. ఉన్నామో లేదో కూడా మనం చూస్తుంటా ఉండాలి. మనసు కదిలినప్పుడు జీవత్సంగా ఊరకు ఉండిపోతున్నావు. నీ పరమాత్మ ఎల్లవేళ నీ స్వరూపంతో సత్యనిష్టలో ఉంటున్నావు కదా. నీవు బ్రహ్మ లక్షణాలతో ఉంటున్నావు కదా. నీకేమ్మా హాయిగా ఉంటున్నావు అని మనసుని చూకెడతా. అలాగే ఉండమ్మా, నువ్వు కదలకి. నువ్వు కదిలేవా నాకు జన్మ వచ్చేస్తుంది. హాయిగా ఉండమ్మా అని మనసుని బుజ్జగించాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా మార్పు చెందేదే కదా. ఎందుకమ్మా, అంత మాయే కదా. ఊరకు ఉండిపో, బ్రహ్మంగా ఉండిపో అని బుజ్జగించాలి మాయని. అన్నీ అవే జరుగుతాయి అమ్మా. జరిగేదే జరుగుతుంది, తప్పింది జరగరాంది జరగదు కదా. బ్రహ్మంగా ఉండిపో, డ్యూటీ చెయ్యి. దేహంగా వచ్చింది కదా, నీతో నువ్వు హాయిగా ఉండమ్మా. ఇదే ఆకర్జన్మ అనుకో. సుఖ దుఃఖాలు రెండూ లేవు, ఉన్నది బ్రహ్మమే. ఒకరు సుఖం అనుకున్నది మరి ఒకరు దుఃఖం ఉంటుంది, దుఃఖంగా అనిపించవచ్చు. ఒకరికి దుఃఖం అనిపించేది, ఒకరు సుఖం అనిపించవచ్చు. ఇవి రెండూ మనసు భావంలే కదా. దేహభావంతో ఉన్నసేపు మనసు రెండూ ఉన్నాయి. నాకు దేహభావనే లేదు కాబట్టి, మనసు భావం లేవు కాబట్టి, నేను బ్రహ్మంగా ఉన్నాను కాబట్టి నాకు రెండూ అంటవు. పరమాత్మ భావంతో ఉన్నాను కాబట్టి, అనుభవంతో ఉన్నాను కాబట్టి రెండూ లేవని నేను చెప్పగలను. ఉన్నది కేవలం నిరాకార నిర్గుణ పరబ్రహ్మ చైతన్య స్వరూపమే. హాయిగా అలా ఉంటున్నాను, ఉంటాను కూడా. సులకనగా చూడకమ్మా, ఏ భావాలు లేకుండా ఉండు. మలంలో పురుగు మొదలు మానవుడు వరకు సకల జీవరాశులు పరమాత్మ చైతన్యంతో తొణికిసలాడుతున్నాయి కదా. హెచ్చు తగ్గులు, హే భావాలు మనల్ని అధోగతి పాలు చేస్తాయని తెలిసింది కదా. ఇంకెందుకమ్మా, నీతో నువ్వు ఉండిపో, బ్రహ్మంతో ఉండిపో, బ్రహ్మ చైతన్యంతో ఉండు. బ్రహ్మ చైతన్య శక్తి చేతే కదా శరీరం పనులన్నీ జరుగుతున్నాయి. సర్వాన్ని పరమాత్మగా చూడు. ఆ పరమాత్మ తానుగా ఉండు.
ప్రతి పరిస్థితుల్లో డ్యూటీ సమయంలో, డ్యూటీ సమయంలో కూడా మనసు కదలిక లేకుండా బ్రహ్మంగా ఉన్నప్పుడే నీవు నిజమైన స్థితిలో ఉన్నట్లు నీకే తెలుస్తుంది. మోక్షం అంటే ఎక్కడో లేదు, జీవన్ముక్తి అంటే ఎక్కడో లేదు, నీవుగా మిగిలిపోయావు కదా. విధిని ధిక్కరించుకుంటుట, ఆకర్జన్మ చేసేసుకో, గర్భ నరకాల బారిన పడకుండా ఉండు. జీవితం ఎత్తుపల్లాలు సహజం కదా, ఇదంతానమ్మా మనం తెచ్చిపెట్టుకున్నాం కదా, తప్పదు కదా. దీన్ని పక్క పెట్టి వచ్చిన పని పూర్తి చేసేసుకో. కాలం క్షణం కూడా వృధా చేయకుండా ధ్యానం చేసేసుకో. ధ్యానం అంటే ఏకాగ్రత, ఏకాగ్రతను ధ్యాస్తో ఉండు. నేను పరమాత్మనే ధ్యాస్తో ఉంటు. ఎంతటి ప్రారంభం వచ్చినా నేను పరమాత్మ అన్న భావంతో ఉండి దేహస్రోహ లేకుండా ఉండమ్మా. జీవితంలో హాయిగా పరమాత్మ భావంతో జీవించేయమ్మా. నిన్ను నీవు నిజంగా తెలుసుకున్నావు, జీవితాంతం హాయే కదా, హాయిగా ఉండమ్మా. హాయిగా నేను బ్రహ్మం అన్న భావంతో ఉండు. ఆలు బిడ్డలు భూమి భవనాలు మమకారాలు కీర్తులు అన్నీ ఒళ్ళకే వచ్చిపోయేవి అని తెలుసుకో. నీవే నిజం, నీతో నీవు ఎల్లవేళ్లా ఉండు, పట్టు లేకుండా ఉండు, శరీరం డ్యూటీ చెయ్యి, బ్రహ్మంగా మిగులు అని తెలుసుకున్నావు కదా. నీతో నీవు హాయిగా ఉండమ్మా. ప్రపంచం అంతా కూడా బ్రహ్మమే కదా, అంతా బ్రహ్మమయం. లోకం ప్రకృతి సర్వం బ్రహ్మమయంగా చూడు. సర్వం కలుగుతం బ్రహ్మ అన్నారు మహానుభావులు. సర్వం నిండి నిబిడీకృతం అయింది. ఆ ఒక్క బ్రహ్మమే మంత్రం. ఆ ఒక్క మంత్రం అంటే ఏంటి? నేను బ్రహ్మని, నేను బ్రహ్మాన్ని, అదే మంత్రం అంది. బ్రహ్మానుభవంతో ఉండటం వలన నాలో హాయిగా ఉంటాను. నా మనసు బుద్ధి చిత్తం అన్ని ఇంద్రియాలు చక్కగా మనం చెప్పినట్టు వినేటట్టుగా ఉంటున్నాయి. పంచభూతాలు సమస్త సృష్టి ప్రకృతి అంతా బ్రహ్మే కదా, సమస్త బ్రహ్మాండాలు బ్రహ్మే కదా, అనంతమైన నిరాకార నిర్గుణ పరబ్రహ్మ చైతన్యం బ్రహ్మే కదా. విశ్రాంతిగా ఉండు. దేహభావన ప్రపంచ భావన అంతా శాంతే కదమ్మా. నీతో నువ్వు ఉండిపో. నిజమైన విశ్రాంతి ఆ విశ్రాంతిలోంచే అన్ని క్రమబద్ధంగా జరుగుతున్నాయి. సుకృతం ప్రయత్నం శ్రద్ధ విశ్వాసం మొదలైన లక్షణాలతో నువ్వు ఉండు. సాధకుడంటే వేగంగా స్వస్వరూపానుభవం పొందాలి అని ఆనందంతో ఉంటాడు సాధకుడు. ఎవరి భావంలో పట్టించుకోడు, తనతో తాను ఉండిపోతాడు. అంత మంచి అనుకుంటాను, గుణాలు గుణాలతో ఒత్తి స్థాయి భావనతో ఉంటాడు. పరిస్థితులను బట్టి క్షణంలో మార్చేస్తుంటాడు. అందరినీ పరమాత్మగా చూస్తాడు, డ్యూటీగా ఉంటాడు. ఎవరి గుణాల్లోని తగులుకొండు అంతరంగంగా అంతరంగికంగా బాహ్యంగా ఎరుపుతూ ఉంటాడు. అన్నీ మంచి అనుకుంటాడు, అంతా బ్రహ్మే అనుకుంటాడు. ప్రకృతి తానే అని భావించి ఊరకుండటం ఏ హాయి కానీ, లోపల బయట అంతా నిండి ఉన్నది, అన్నిటికీ ఆధారమైనది బ్రహ్మే అని, ప్రకృతి పంచభూతాలు అన్నీ నిండి ఉన్నది ఖాళీ చైతన్యమే అని తెలుసుకున్నాడు. బ్రహ్మస్పందంతో నిత్య నిరంతరం ఉంటాడు. ఊరక అలా ఉండిపోవటమే హాయని తెలుసుకున్నాడు. నటన లేకుండా ప్రతిదీ తానే అని తెలుసుకున్నాడు. పరమాత్మ ఎప్పుడూ స్థిరుడే, మరి నటించేవాడు ఎవరు అని ప్రశ్నించగా మనస్సు అనే సమాధానం వస్తుంది. దుంప తవ్వుకున్నట్టు ఎల్లవేళ తరిచి తరిచి తాను అంతఃకరణ భగవంతుడు భావంతో ఉండాలి అని తెలుసుకున్నాడు. బ్రహ్మ జీవనం గడిపాడు, నిజంగా బ్రహ్మంగా జీవిస్తున్నాడు. బ్రహ్మ భావంతో ఉండిపోతున్నాడు. బ్రహ్మ జ్ఞాన ముసుకుతో ముసుకుతో మనసు భావంతో లేకుండా డ్యాన్స్ చేస్తున్నాడు. బ్రహ్మ భావంతో ఉండిపోతున్నాడు కాబట్టి ఊరికే ఏదో అలా అలా ఉండిపోతున్నాడు. మాయ బలీయమైంది, ఎన్నోసార్లు మనల్ని సాధనలోంచి కిందకు దింపుతోంది, లాగేస్తోంది. అంతఃకరణ శుద్ధి పరమాత్మ ఎందు విశ్వాసంతో మనం ఉంటున్నాం కాబట్టి మన స్వరూపానందంతో, మన స్వస్వరూపానందంతో మనం ఉంటున్నాం. స్వస్వరూపం అంటే తన యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఆ అనుభవంతో అలా ఉంటున్నాం. కోట్ల కొలది జన్మలు బొమ్మలాట అయిపోయింది కదా, ఆడేశం. నిజంగా ఈ బ్రహ్మత్వంతో జీవించున్నాము, జీవన్ముక్తులమే అని తెలుసుకున్నాము. ఉన్న దానిలో ఉన్నట్టుగా ఉండిపోతున్నాం, లేని దానితో లేనట్లుగా ఉండిపోతున్నాం. సర్వం బ్రహ్మమయంగా ఉండిపోతున్నాం. బ్రహ్మం సచ్చిదానంద స్వరూపం, అంతగా నిండి ఉంది అని తెలుసుకున్నాం. ప్రకృతి సచ్చిదానందంతో ఉంది, ఆధారంతో నామరూప గుణాలన్నీ ఉంటున్నాయి.
కావున మనం పరమాత్మ స్వరూపమని అంతదా ఉన్న పరమాత్మ తానే అని తెలియబడ్డింది కాబట్టి నిజంగా ఉండిపోతున్నాం, నిజం నిజంగా ఉండిపోతున్నాం. ప్రకృతి అంటే మార్పు చెందేదని ఆ భగవంతుడి ఆట మనకేంటి? మనం పరమాత్మ స్వరూపులుగా మిగిలిపోవాలి. దేన్ని పట్టించుకోవద్దు, దేని గురించి ఆలోచించుకో. నీవు పరమాత్మ, నీవు పరమాత్మ, నేను పరమాత్మ, నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపో. సచ్చిత్ ఆనందంగా ఉండమ్మా, సత్తనగా పరమాత్మమ్మా, శాశ్వతమైన వాడు అని అర్థం. చిత్ అంటే పరమాత్మ శక్తివంతమైన వాడు అని అర్థం, పరమాత్మ శక్తివంతమైన వాడు అని అర్థం. ఆనందం అంటే ఏంటి? పరమాత్మే. దుఃఖరహితమైన వాడు అంటే ఇంకెప్పుడు ఒకే ఆనందంతో నిత్యానందంతో ఉండేవాడు అని అర్థం. సచ్చిత్ ఆనంద స్వరూపుడు పరమాత్మ అని తెలిసింది. చావు పుట్టుకులు లేనివాడు అని తెలిసింది. స్వరము తానైన వాడు అని తెలిసింది. ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవడు మూల కారణంబెవడు అనాది మధ్యలుండెవడు సర్వము తానైన వాడెవడు వాని నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. ఈ భావంతోటే నా చిన్నతనం నుంచి కూడా హాయిగా ఉండగలుగుతున్నానమ్మా. జగత్తంతా మిథ్య, పరమాత్మ నిజం తెలుసుకున్నాను. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని దివ్యామృతం పుస్తకం ద్వారా పరమాత్మ తెలియజేశాడు. అందరి మహాత్ములతో ఈ రోజుని ఇలాగా ఉండగలుగుతున్నాను. సచ్చిత్ ఆనంద స్వరూపుడు నేనేం తెలియబడుతుంది. నేనే నీవు, నీవే నేను, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను తెలియబడ్డుంది. అంతా నేనే, నేనే అంతా తెలియబడ్డుంది. నేనే అంతా కాబట్టి అందరూ తానేగా ఉండగలుగుతున్నాను అని తెలియబడుతుంది. తెలియబడ్డుంది, తెలియపరుచుకుంటున్నాను. ఏమరిపాటు లేకుండా అలా ఉండగలుగుతున్నాను, హాయిగా ఉండగలుగుతున్నాను, మంచి గుణాలతోటి ఉండగలుగుతున్నాను. తాను ఎవరో తెలుసుకున్నాను. ఇంకా ప్రతిబంధకం ఏముంది? ప్రతిబంధకం ఉందా? జన్మ ఖాయం. ప్రతి ఒక్కరిని ఒకేలా చూడగలుగుతున్నాను. తాను పరమాత్మ అన్న అనుభవంతో ఉంటున్నాను. ప్రతి ఒక్కరిని తన స్వస్వరూపంగా, స్వరూపాలుగా చూస్తూ అందరిలో తన్నే, తనలో అందరినీ చూస్తున్నాను. అంతా తానుగా, నేనుగా ఉండిపోయాను. ప్రపంచం అబద్ధమని ఎరిగి ప్రతిక్షణం ఏమరిపాటు లేకుండా ఉంటున్నా. కాలం విలువైంది, క్షణం వేస్ట్ అయ్యు. అయినా మరలా తిరిగి వస్తుందా? నా కాలం ఎవరైనా తిరిగి తీసుకురాగలరా? నా టైం వేస్ట్ అయిపోతే ఎవరైనా నాకు ఇస్తారా? నా ఆయుద్దాయం ఎవరైనా ఇస్తారా? నా కాలం అంత విలువైందని నాకు తెలుసు. నేనే అంత నాకెందుకు, నాకెందుకు అని విడగొట్టేసుకుంటా హాయిగా ఉండాలి. శరీరం డ్యూటీ పట్టు లేకుండా చెయ్యమ్మా. ఎల్లవేళ ప్రతి క్షణం పరమాత్మ స్పందనతో ఉండు, ధ్యాన సమాధిగా ఉండిపో. నిజం నిజంగా తెలిసింది కదా లక్ష్యంతో ఉండు. పరమాత్మ ఎందు అనన్య విశ్వాసంతో ఉండు. సద్గురు ఎందు శరణాగతి. సద్గురువు అంటే మనలో ఉన్న గురువు గారు, లోపల నిజగురువు ఉన్నాడే, వాడితో ఉండు, శరణాగతితో ఉండు, క్రమశిక్షణగా ఉండు, ధ్యాసతో ఉండు, ధ్యానంతో ఉండు. ధ్యానం అంటే ఏకాగ్రత అని చెప్పాం కదా, ఆ ఏకాగ్రతతో ఉండు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఒక్కలాగే ఉండాలి. అంత పరమాత్మ భావంతో ఉండాలి. పరమశాంతితో నీవు ఉన్నప్పుడు ద్వంద్వాతీతుడిగా మిగిలిపోయాం కదమ్మా. నేను పరమాత్మని, ద్వంద్వాతీతుణ్ణి, శాంతి స్వరూపాన్ని, ఉన్న చైతన్యమే. చైతన్యమే తాను. సకల కార్యాలు చేసేది పరమాత్మే అని తెలియదు. పరమశాంతి ఖాళీలో నుంచి ఖాళీగా క్రమబద్ధంగా జీవితం జరిగిపోతుంది. బ్రహ్మభావంతో మనం ఉండిపోతున్నాం, పరమశాంతితో ఉండిపోతున్నాం. సర్వంను శాంతింపజే, మన దగ్గరికి వచ్చి అడిగే వాళ్ళని శాంతింపజేయగలుగుతున్నాం. ఎందువలన వాళ్ళ సుకృత జన్మతో ఉండి వచ్చిన వారు, అడిగిన వారికి మనం అందివ్వాలి. అడగని వారి దగ్గర జ్ఞానం గురించి తెలియజేయకూడదు. వారికి తెలియదు కదా, వారి విషయాలు వారికి తెలుసు. జ్ఞానికి జ్ఞాన విషయాలు తెలుసు. అడిగిన వారికే అందివ్వండి. జ్ఞానం తెలియజేయి, హాయిగా ఉండు. అడిగిన వారికి ఇతరులు తానే అని తలంచు సూక్ష్మ దృష్టి కలిగి ఉంటున్నాం.
అందరిలో ఉన్నది పరమాత్మే అని తెలియబడుతుంది. ఇరుగు పొరుగు వారినే కాదు, ఫ్రెండ్స్నే కాదు, ప్రపంచం అంతా తానే అని తెలియబడుతుంది. తన స్వస్వరూపంగా భావించను. ఎవరి గుణాలు కూడా నాకెందుకు, ఎవరి లక్షణాలు నాకెందుకు, అందరం పరమాత్మ స్వరూపం, అంతటా పరమాత్మగా చూస్తున్నాను. ప్రపంచ భావంలో తగులుకోకుండా ఉండేటట్టు చూసుకుంటున్నాను. నిజం నిజంగా నేను తెలుసుకోగలుగుతున్నాను. అంతటా నిండిన పరమాత్మగా మిగిలిపోతున్నాను. అవధూతగా ఉండిపో, పూర్ణంగా బ్రహ్మస్థితిలో ఉండిపో. శరీర స్పృహ, దేహ స్పృహ అంటే దేహ లక్షణాలు కానీ ప్రపంచ స్పృహ కానీ నీకెందుకే? తానే అంతగా పూర్ణ సచ్చిత్ ఆనంద స్వరూపుడుగా ఉండిపో. సచ్చిదానంద స్వరూపుడు నీవైనప్పుడు నీవు అవధూతవు కాదా? బ్రతుకంతా బ్రహ్మార్పణంగా బ్రతికే. తినేది బ్రహ్మం, కూర్చున్నా తిన్నా నడిచినా మాట్లాడినా ప్రతీది బ్రహ్మార్పణంగా, బ్రహ్మార్పణంగా ఉండిపో. అప్పుడు నీ జీవితం అంతా బ్రహ్మయజ్ఞం అవుతుంది. నీవు బ్రహ్మంగా ఎలవేళ్ళా మిగిలిపోతావు. కోపతాపాలు నీకు ఎందుకే? నీ నిజం నీకు తెలిసింది కదా, నీ లోపం, నీ లోపల శాంతి ఉందని తెలిసింది. అప్పుడు గృహంలో శాంతి ఉంటుంది, సమాజంలో శాంతి ఉంటుంది, నీ మనసులో శాంతి ద్వారా అన్నీ శాంతిగానే నీకు తెలియబడుతున్నాయి. జన్మ తెచ్చుకోకమ్మా, జన్మలు తెచ్చుకోకు, బంగారు తల్లిగా ఉండిపోవాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా చిత్తప్రజుడిగా మిగిలిపో. నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉండిపో. జ్ఞాన ఖడ్గం చేతి ఛేదించే అన్నిటినీ. బ్రహ్మే లక్ష్యంగా బ్రహ్మలయంతో ఉండిపో. దేహం నేను కాదు కదా, పరమాత్మే నేనన్న అనుభవంతో ఉండిపో. నీ సుకృతం నీకు తోడయింది కదా, అనేక జన్మల నుంచి తెచ్చుకున్న సుకృతంతో ఇప్పుడు శ్రద్ధతో నువ్వు ఉండాలి, ప్రయత్నంతో నీవు ఉండాలి, ప్రేమగా బ్రతికేయాలి. పరమాత్మ విశ్వాసము, బ్రహ్మజ్ఞాని అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. అంటే నీవు బ్రహ్మజ్ఞానమే, దేహం నీవు కాదు, దేహం బూడిదైపోతుంది. బ్రహ్మ మనస్సుతో బ్రహ్మంగా అంతరా నిండిన చైతన్యంతో కలిసిపోతుంది. ఇంకా జన్మే లేదు. జరగాల్సింది జరిగే తీరుతుంది, జరగరాంది జరిగే జరగదు, జరగనే జరగదని నీకు తెలుసు. నీవు నిష్కామంగా డ్యూటీగా ప్రతిదాన్ని చేయవలసింది, లేకపోతే ప్రతిబంధకు ఉండి మళ్ళీ జన్మ ఖాయమైపోతుంది. అన్నీ నీకు అలా కళ్ళెట్టు చూడు, ఓరుకుండిపో. ఎంత ఎటువంటి పరిస్థితి అయినా విడుదలగా ఉండు, ప్రపంచం పట్టు ఉండకుండా ఉండు. పిల్లలైనా పెద్దలైనా భావం లేకుండా అందరిలో ఉన్నది పరమాత్మే కదా భావించు, డ్యూటీ చెయ్యి. ఎన్ని సమస్యలు గృహంలో వచ్చినా, నీ మనసులో ఎన్ని సమస్యలు వచ్చినా, ప్రపంచంలో ఎన్ని ఉన్నా నువ్వు ఏ భావంతో ఉండాలి? కలత చెందకుండా నీ మనసును ఉంచుకో. నేను పరమాత్మే అనే భావంతో ఉండిపో. దృఢ కవచంతో నీవు ఉండు. ఏ ప్రపంచ భావాలు నిన్ను ఏమీ చేయలేవు. పరమాత్మ అన్నీ చూసుకుంటాడు. నిరాశ నిస్పృహలు ఏమీ వచ్చినప్పుడు దైవాంశుగా ఈ ఎంత దైవీ సంపత్తే నాకెందుకు అని అనుకుంటా. ప్రతీ కర్తవ్యం నేను కాదు, భగవంతుడే. కర్త కర్మ క్రియ భగవంతుడే అన్న భావంతో ఉండిపో, బ్రహ్మంగా మిగిలిపో. అందరిలా శ్రద్ధ భక్తి ప్రేమ తగ్గకుండా ఉండమ్మా, ఉపకారంగా ఉండు. వాడు నేను ఒక్కటే కదా, ఎవరు చేస్తున్నావు, తనకే తానే అంతా కదా ప్రతీది. అందరూ బ్రహ్మలైనప్పుడు ఇంకా విడిగా ఏముందని? పరమాత్మ మార్పు లేనివాడు, అంతరా ఉన్నవాడు, సర్వత్రా సంబుద్ధితో ఉండాలి. పరమాత్మ నీకు ఇచ్చిన దాంతో సంతృప్తి పడమ్మా. ధనికుడు అంటే ఏంటి, దరిద్రుడు అంటే ఏంటి, మనకి అలా భావం చేస్తున్నాం కాదు. తృప్తియే ధనవంతుడు, తృప్తిగా ఉండటమే ధనవంతుడు, ఆశయే దరిద్రం. ధర్మంగా నీ వృత్తిని బ్రహ్మార్పణంగా చెయ్యి. అన్నీ బ్రహ్మే చూసుకుంటుంది. బ్రహ్మకర్మ, బ్రహ్మభక్తి, బ్రహ్మజ్ఞాన వైరాగ్యంతో ఉండు. అనన్య కర్మ, భక్తి జ్ఞాన వైరాగ్యంతో ఉండమ్మా. శాంతి దయతో ఉండు, సహోదరత్వంతో ఉండు, క్షమతో ఉండు,
నిర్గుణత్వం కలిగి ఉండు, సమభావంతో మెలుగమ్మా. పరిస్థితులు అనుకూలమైన ప్రతికూలమైన నేను బ్రహ్మనని నిశ్చల స్థితిలో ఉండమ్మా. నేను నాదనే బంధం లేకుండా అంతా పరమాత్మ అన్న భావంతో ఈ మానవ దేహ పరికరంతో బ్రహ్మ చైతన్యంతో హాయిగా తాను తానుగా అలాగా అంతగా ఉండిపోవాలి. ఎవరమైనా సరే బ్రహ్మలమే అన్న భావంతో ఉండిపోవాలి. కొన్ని లక్షల జన్మల నుంచి సంసార చక్రంలో పడి ఉన్నాం, కావున ఈ జన్మని, ఈ ఉత్కృష్టమైన మానవ జన్మని మనం తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మంగా ఉంచేసుకోవాలి. జన్మరాహిత్యం ఖాయం. మనం బ్రతుకుండగానే జీవన్ముక్తులు అని తెలియబడుతుంది కదా. ఎప్పుడో ఎందుకు ఇప్పుడు మనసు ఖాళీగా ఉంటమే జీవన్ముక్తి అని తెలియబడుతుంది. ఇదే మన లక్ష్యం, మహోన్నత లక్ష్యం అని తెలియబడుతుంది. దానికే కృషి చేస్తున్నాం. నేను బ్రహ్మ, నేను బ్రహ్మనని ఎల్లవేళ అలా ఉండిపోతున్నాం. ప్రతిదీ ఈ మానవ జన్మ నడపటానికి అవసరమైన మేరకు బ్రహ్మంగా ఉంటున్నాం తప్పించి ఈ జీవుడే దేవుడని తెలియబడ్డుంది. ఎవరి మీద ఎక్కువగా ఆధారపడలేదు, అస్తమానం ఎవరి దగ్గర ఎవరిని కూడా ద్వేషించట్లేదు, ఎవరి దగ్గర ఎక్కువ ఉండలేకపోతున్నాం. బ్రహ్మంగా అఖండంగా ఉంటున్నాం. దేహానికే కదా, ప్రపంచానికే కదా ఈ నిలబెట్టడానికి మనకి ఏదో మన దేహానికి అవసరమైన మేరకి పనులు చేసుకుని పట్టు లేకుండా, దేహం పట్టు లేకుండా భగవంతుని యొక్క బ్రహ్మం పట్టు, భగవంతుడు అంటే బ్రహ్మే కదా, పట్టుతోటి ఉండిపోతున్నాం. నిత్య నిరంతరం కూడా బ్రహ్మంగా మిగిలిపోతున్నాం. ప్రతి క్షణం కూడా బ్రహ్మంతో ఉండిపోతున్నాం. మన మనసు, బుద్ధి, శరీరం అంత హాయిగా ఉంటాం. అష్టైశ్వర్యాలు అన్నా, సహనం అన్నా, శాశ్వత ఆనందం అన్నా, ఎన్నన్నా భగవంతుడు కానీ మనం మిగిలిపోతాం. ప్రతీది కూడా ప్రతి క్షణం బ్రహ్మత్వంతో మన మనసు, బుద్ధి, శరీరం అలా హాయిగా ఉండిపోతాం. ఏకాత్మంగా, ఏకాక బ్రహ్మంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉండిపోతాం. అంతరంగికంగా, బాహ్యంగా కరెక్ట్గా బ్రహ్మ జ్ఞానయుక్తితో ఉంటున్నాం, ధైర్యంతో ఉంటున్నాం. నేను పరమాత్మ అన్న భావంతో ప్రతి సంఘటన ఎదుర్కొంటున్నాను. ప్రతి సంఘటనలో లేనప్పుడు దాంతో అవసరమైన మేరకు బ్రహ్మ జ్ఞానానికి అనుగుణంగా మరల్చుకోవాలి. సంఘటన వచ్చిందనుకో, ఒకసారి ఆలోచించి వదిలేయి. దేహం గొప్ప అని పెట్టుకోకు. పరబ్రహ్మ లక్షణాలతో ఉండు. సాకారాలు, దేవుళ్ళే, దేవతలు, సృష్టి కార్యం అంతా భగవంతుడు చూసుకుంటాడు. నీవు దేనికోసం వచ్చావు? నీవు తెలుసుకోవటానికి వచ్చావు. విమర్శించుకో నీ మనసుని. అంతరాత్మకే తెలుసు నీవు భగవంతుడని. చైతన్య భావంతో ఉండు. బ్రహ్మంగా అందరినీ చూడు. హెచ్చు తగ్గులు మనసుకే కానీ పరమాత్మకు లేవు అని తెలుసుకో. అనుకూలత, ప్రతికూలత అన్న భావన ఉంచుకోకు. భగవంతుడు నిర్గుణ నిరాకార పరమాత్మ స్వరూపం అని తెలుసుకో. పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకో. ఆధారంతో సమస్త పదార్థాలు పనిచేస్తున్నాయని తెలుసుకో. సర్వత్రా బ్రహ్మాన్ని దర్శించు. నీవు ముక్తి అయ్యే ఉన్నావు. ప్రపంచం చిత్ర విచిత్రాలతో కూడింది. అవునంటే కాదంటుంది, కాదంటే అవునంటుంది అని మన మనసులే ప్రపంచం. ఈ వింత ప్రపంచం మన మనసు ఎలాగ దాన్ని లయం చేయాలో లయం చేసేయి. ఈ బొమ్మలాటలోంచి పట్టు లేకుండా ఉంచేయమ్మా. నీతో నువ్వు నిజంగా ఉండిపో. మాయా లక్షణాన్ని తగ్గించుకో. అదే నెమ్మదిగా సన్నగిలిపోతుంది. నేను బ్రహ్మనన్న భావంతో జీవించి మనస్సు యుక్తిగా ఉండి ఎల్లవేళ్ళ నువ్వు జన్మ తెచ్చుకోకుండా జ్ఞానయుక్తితో ఉండు, హాయిగా ఉండు. నిన్ను నీవు చూసుకో. నీ లోపల సరికేంటో చూసుకో. బ్రహ్మభావంతో, సాగంతో ఉండిపో. బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మజ్ఞో బ్రహ్మణావకం బ్రహ్మ ఇవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. కర్మచే బ్రహ్మమని స్థిరంగా భావించేవానికి బ్రహ్మమే అంటే బ్రహ్మమే నమస్కరించాను. బ్రహ్మమే అవిస్సు.
బ్రహ్మమే బ్రహ్మమనే అగ్ని చేత బ్రహ్మం చేత అర్పింపబడుతుంది. అందుచే బ్రహ్మమే మనకి గమ్యం తప్పించి రెండోది లేదు, బ్రహ్మంతోటే మన జీవితమంతా గడపాలి. అందువలన బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మజ్ఞో బ్రహ్మ బ్రహ్మైవతేన గంతం బ్రహ్మ కర్మ సమాధిన. అంటే మనము బ్రహ్మాన్ని, బ్రహ్మం అంటే ఏంటంటే ఆత్మన్నా బ్రహ్మమన్నా భగవంతుడన్నా అవతారన్నా శక్తి అన్నా బిందు అన్నా చైతన్యం అన్నా ఏదైనా బ్రహ్మమే బ్రహ్మమే. బ్రహ్మం అంటే సర్వము వ్యాపించున్న దాన్ని బ్రహ్మము అంటారు. బ్రహ్మలోంచే వచ్చింది సృష్టి అంతా బ్రహ్మమే. బ్రహ్మలోంచి వచ్చిన సృష్టినే బ్రహ్మము అంటారు. సృష్టి అంటే విడిగా లేదు. నీ కళ్ళు ముందున్న పెనుభూతం వలే కనబడుతున్న ఈ సువిశాలమైన బ్రహ్మమంతయు దేంతో తయారైందో ఆలోచించుకోసారి.